హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్ బెండకాయ పచ్చడి చూద్దామండి. దీన్ని బెండకాయ జోమ్ పచ్చడి అని కూడా అంటారండి. నెల్లూరు జిల్లా స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని రైస్లోకి కలుపుకొని తింటారు, సైడ్ డిష్గా కూడా తింటారండి. సంగట్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. చాలా తొందరగా అండ్ సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ నేను బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. వాటిల్లోకి పచ్చిమిర్చి, కారం ఎంత కావాలో వేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కారం ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 2 చిన్న టొమాటోలు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నానండి. దీన్ని వాటర్లోనే బాయిల్ చేసుకుంటాం మనం. ఫస్ట్ ముక్కలు మునిగే వరకు పోసుకోవాలండి వాటర్. అప్పుడే బాగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి, బెండకాయ, టొమాటో. నాకు ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ పట్టిందండి. వీటిని ఉడికించుకోవడానికి ఇలా పోసుకోవాలండి. ఇలా పోసిపెట్టుకుని దీన్ని ఈ బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి, మరీ పచ్చివాసన రాకుండా. బెండకాయ ముక్కలు ఉడికిపోయాయండి. బెండకాయ ముక్కలు ఇలా ఉడికిపోవాలి. శాంతం ఉడికిపోయాయి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి, చల్లారాలి. చల్లారిన తర్వాత పచ్చడి దంచుకోవాలి. మనం ఎలా దంచుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఇది దంచుకుంటేనే బాగుంటుందండి, మిక్సీలో ఈ పచ్చడి కుదరదు. ఇది పర్టికులర్గా దంచుకునే పచ్చడేనండి. ఫస్ట్ ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ తీసుకుని రోట్లో వేసేసుకున్నానండి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చడికి సరిపడినంత ఉప్పు అండి. ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చి తొందరగా నలుగుతుందండి. పచ్చిమిర్చి మెత్తగా నలిగిపోయిందండి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ బెండకాయ, టొమాటో ముక్కలన్నీ వేసుకుని దంచుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా చిన్నగా దీన్ని దంచుకోవాలండి. మనమేం గట్టిగా దంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెండకాయ ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేయగానే అవి నలిగిపోతాయండి. దీన్ని మెత్తగా చేసుకోకూడదండి, ఇలానే ఉండాలి. ఇలా కొంచెం బెండకాయ కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి. ఒకసారి సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుని దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్ పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని దంచుతున్నానండి. ఈ పచ్చడికి టేస్ట్ ఆనియన్స్ ఏనండి. అవి నలిగేలాగా దంచాలండి బాగా. అప్పుడే బాగా పచ్చడికి కానీ ఆనియన్స్ పీసెస్కి కానీ టేస్ట్ వస్తుంది. మనం తినేటప్పుడు మనకి తగులుతుంటాయండి ఆనియన్స్. రెడీ అయిపోయిందండి మన బెండకాయ జోమ్ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్లో కూడా చేయొచ్చండి, వంకాయ, మామిడికాయ వేసుకుని. ఈసారి నాకు అవైలబుల్ ఉన్నప్పుడు చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.